చిన్నప్పుడు ఇంగ్లీష్ టీచరు ఏ స్టోరీ స్టార్ట్ చేసినా లాంగ్ లాంగ్ ఎగో, సో లాంగ్ ఎగో, నోబడీ నోస్ హౌ లాంగ్ ఎగో అనేవాళ్ళు. ఈ పోస్టర్ చూస్తే లాంగ్ లాంగ్ ఈగో స్టోరీ అని స్టార్ట్ అయింది. ఈగోలో రకాలు ఉన్నాయండి, ఫ్రెజైల్ ఈగో, ఆల్టర్ ఈగో, సెల్ఫిష్ ఈగో. ఇలా చెప్పుకుంటూ వెళ్తే మనం ఫస్ట్ రీల్ నుంచి లాస్ట్ రీల్ వరకు కొన్నిసార్లు ఫ్రెజైల్ ఈగో చూశాను నేను, కొన్నిసార్లు ఆల్టర్ ఈగో చూశాను, కొన్నిసార్లు సెల్ఫిష్ ఈగో చూశాను. ఫైనల్గా క్లైమాక్స్కి వచ్చేసరికి ఈగోలని పక్కన పెట్టే ద్వారా ఐగో ప్లస్ యూగో ఇజ్ ఈక్వల్ టు వీగో అనే టైప్లో క్లోజ్ చేద్దాం అనిపిస్తుంది. ఇందాక డైరెక్టర్ గారు ఎవరు చెప్పారు, పెళ్లి చేసుకుందాం అనుకునే వాళ్ళకి, పెళ్ళి అయిపోయిన వాళ్ళకి, కొత్తగా పెళ్ళిన వాళ్ళకి అందరికీ వర్కౌట్ అవుతుంది సినిమా అని చెప్పి. నేను యాక్చువల్గా మూవీస్ ఇవాల్యుయేట్ చేసేటప్పుడు సింగిల్గా చూస్తాను, తర్వాత టీంతో చూస్తాను, రేపు ఆహాలో ఫ్యామిలీతో చూస్తాను. సింగిల్గా చూసినప్పుడు, టీంతో చూసినప్పుడు, సింగిల్గా చూసినప్పుడు కొన్ని కొన్ని వాటికి కథ మగాళ్ళ తరపు నుంచి ఇది కరెక్టే కదా అనిపించింది. టీంతో చూసినప్పుడు పెళ్లి కాని వాళ్ళు కొన్ని కొన్ని చోట్ల కనెక్ట్ అయ్యి ఏహే హీరోయిన్ ఇలా చేయకూడదు, ఏ హీరో తప్పు టైప్లో మాట్లాడుకుంటున్నారు. రేపు ఫ్యామిలీతో చూస్తాను, ఫ్యామిలీతో చూసేటప్పుడు నేను కరెక్టా, మా ఆవిడ కరెక్టా అనేది క్లారిటీ వచ్చేస్తుంది. తర్వాత కుదిరితే మమ్మీతో కూడా చూస్తాను, అప్పుడు ఇద్దరు కరెక్ట్ కాదురా, మా బ్లాక్ అండ్ వైట్ టైంలో వేరే ఈగోస్ ఉండేవి, అవన్నీ మేము మనిషి జోబులో పెట్టుకునేవాళ్ళని, మా టైంలో ఉన్న ఈగోస్ని కుర్చీ మడత పెట్టి పక్కన పెట్టేవాళ్ళని, ఇప్పుడు మీ టైంలో ఈగోస్ కరెక్ట్ ఈగోస్ కాదు, కరెక్ట్గానే చెప్పారు డైరెక్టర్ గారు, ఐగో ప్లస్ యూగో ఇస్ ఈక్వల్ టు వీగో. థ్యాంక్ యూ. చెప్పానా, నేను చెప్పానా పిలిచే ముందు క్యారెక్టర్ లోనే ఉన్నారు ఇంకా. సో వాసు మాట్లాడతాం, అందరికి నమస్కారం అండి. వచ్చిన మీడియా వాళ్ళందరికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. సో విద్యావాసులహం, ఇది ఒక చిన్న క్యూట్ ఈగో ఫన్ ఫిలిం. సరదాగా హాయిగా సమ్మర్లో ఏసీ వేసుకొని ఇంట్లో ఆహాలో హ్యాపీగా ఫ్యామిలీతో చూసేసి మంచిగా తినేసి భోజనం చేసుకొని పడుకొని ప్రశాంతంగా అలాగా రోజు గడిపేసే సినిమా. అండ్ డెఫినెట్గా ఈ ఫిలిం మీ అందరికి నచ్చింది. ఇనీషియల్గా ఫిలింతో నా ప్రయాణం ఎక్కడ మొదలైందంటే, ఫ్లైట్లో ఉన్నాను, మణికాంత్ మన డైరెక్టర్ గారు కాల్ చేసి ఒక పీడిఎఫ్ పంపించారు. టైటిల్ చూసిన వెంటనే భలే గమ్మత్తుగా అనిపించింది, విద్యావాసులహం మధ్యలో ఏమో వివాహం అని ఉంటుంది. మరి ఇదేదో భలే గమ్మత్తుగా ఉందని ఆ పీడిఎఫ్ మొత్తం చదివేసరికి, ఇట్స్ క్యూట్ సినిమా, ఎప్పటి నుంచో ఇలాంటి ఒక చిన్న ఫ్యామిలీ కథ చేస్తే బాగుంటుంది, అదే వెంకటేష్ గారు లాగా మనో సినిమా ఇలాంటిది ఒకటి చేద్దాం, చిన్న చిన్న గోల్స్ ఉంటాయి కదా అప్కమింగ్ యాక్టర్స్కి. సో అలాగా వెంకటేష్ గారు అప్కమింగ్ అప్పట్లో మల్లీశ్వరి కానీ ఇలాంటి సినిమాలు చూసి, అరే ఇలాంటి చిన్న సినిమా చేస్తే బాగుంటుంది, భలే ఎంటర్టైనింగ్ ఉంటుంది అని చెప్పేసి అనుకొని ఈ ఫిలిం ఒప్పుకోవడం జరిగింది. అండ్ దెన్ మహేష్ గారిని కలిసాను ఆఫీస్లో. సో ఆయన ఎలాంటి వ్యక్తి అంటే, మనకి ఏమైనా కోపం అంటే కోపం కనిపిస్తుంది, ఏమైనా ఆనందం అంటే ఆనందం కనిపిస్తుంది, ఆయన ఎంత సాడ్నెస్లో ఉన్నా ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఏమండి ఈరోజు కొంచెం ఇబ్బందిగా ఉందండి చూడండి, అది ఆయన అది ఏంటో తెలీదు, ప్రతి విషయం నవ్వుతానే చెప్తారు, ఆ ముఖంలో నవ్వు భలే అందంగా ఉంటుంది ఆయనకి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మిమ్మల్ని కలవడం చాలా సంతోషం నాకు, మీతో ట్రావెల్ అయిన ఫిలిం అండ్ ప్రతిరోజు చాలా చక్కగా చూసుకున్నారు మా వాళ్ళందరినీ సెట్లో. థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు అండ్ ఫర్ ప్రొడ్యూసింగ్ దిస్ ఫిలిం. అండ్ దెన్ లేటర్ ఆన్ ఆ టెక్నీషియన్స్కి వచ్చేసరికి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అనుకుంటున్నారు అని చెప్పేసి డిస్కషన్ వస్తే, అప్పటికి ఆల్రెడీ మణి గారు కళ్యాణి మాలిక్ గారితో మాట్లాడేసి ఇలా ఉండేసరికి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే నా చిన్న వయసులో వెన్ ఐ వాజ్ వెరీ యంగ్ చైల్డ్గా ఉన్నప్పుడు అమృతం టైటిల్ సాంగ్ అంటే పిచ్చి అనమాట, ఆ పాట వస్తే కానీ తినేవాడిని కదా అంత పిచ్చి. సో అలా ఉండేది. అండ్ దెన్ కాలేజ్ డేస్కి వచ్చేసరికి ఏం సందేహం లేదు అనే ఒక సాంగ్, యాక్టర్గా ఈ ఏజ్ ఒక ఏమంటాం 25 ఏళ్ళు వచ్చేసరికి తర్వాత ఆయనతోనే సినిమా చేసే ఒక అదృష్టం దొరికింది. సో ఐఎమ్ వెరీ వెరీ గ్లాడ్ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ అసోసియేషన్ కళ్యాణి మాలిక్ గారు. అండ్ అమేజింగ్ ట్యూన్స్ ఇచ్చారు. నా ఫేవరెట్ వచ్చి హే ఎవరో అనే పాట, ఎన్నిసార్లు విన్నానో కూడా నాకు గుర్తులేదు, అమేజింగ్ సాంగ్ అది. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ పాట మళ్ళీ మాలిక్ గారు ఇంకా సునీత గారు ఇద్దరు కలిసి పాడడం, దానికి కిట్టు గారు లిరిక్స్ ఇఫ్ ఐ హావ్ నాట్ రాంగ్ ఆ సాంగ్కి. సో థ్యాంక్ యూ సో మచ్ కిట్టు గారు ఫర్ దట్. అండ్ ఐఎమ్ సో గ్లాడ్
దట్ ఇలాంటి ఒక అసోసియేషన్ దొరికింది నాకు అని. అండ్ కమింగ్ టు చంద్రకిరణ్ మాస్టర్ గారు, ఒక అద్భుతమైన సాంగ్ ఉందండి, అది ఇంకా బయటికి రాలేదు వీడియో సాంగ్. ఇట్స్ అ వెరీ నైస్ డాన్స్ నంబర్, ఓ మంచి మాస్ పాట. బస్ స్టాండ్ అయిపోయింది లైఫ్, షేక్ హ్యాండ్ ఇచ్చిందంటే వైఫ్ అని. సో ఆ పాట ఇరక్కోడే సార్ మాస్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కంపోజింగ్ అమేజింగ్ స్టెప్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ గారు. అండ్ మన వెంకటేష్ గారు, ఆయన రైటర్ ఫిల్మ్ కి భలే డైలాగ్స్ నాకు బాగా ఒకలాంటి త్రివిక్రమ్ గారి స్పేస్ లో ఉంటాయండి డైలాగ్స్. ఆయన రైటింగ్ ఒక చిన్న రైమింగ్ ఉంటుంది అండ్ చెప్పేటప్పుడు మనకే నవ్వు వస్తూ ఉంటుంది అనమాట. సో ఐ హోప్ అంటే రేపు మీరు ఫిల్మ్ చూసిన తర్వాత ఈ డైలాగ్స్ ఇవన్నీ ఎక్కడో చిన్న నమ్మకం ఈ రీల్స్ రూపంలో ట్రెండ్ అవుతుంటాయి కదా ఇన్స్టాగ్రామ్ లో, అలా అవుతూ ఉంటాయి అని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ వెంకీ ఫర్ అమేజింగ్ డైలాగ్స్ అండ్ స్టోరీ. అండ్ కాస్ట్యూమ్ డిజైనర్ మనీష గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆర్ట్ ఎక్స్ప్రెషన్ గా చెప్పాలి, ఎందుకంటే మేజర్ ఫిల్మ్ మొత్తం ఒక ఇంట్లో జరుగుతుంటదండి. ఆల్మోస్ట్ ఒక 1 అవర్ ఫిల్మ్ ఒక ఇంట్లో జరిగింది. బ్యూటిఫుల్ సెటప్ ఇల్లు వేసిచ్చారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దాట్. అండ్ మా అఖిల్ డిఓపి అమేజింగ్ విజువల్స్, థ్యాంక్ యూ సో మచ్ అఖిల్. అండ్ ఇంకా మణికాంత్ భయ్య, మణికాంత్ గారు యునో ఈజ్ అ వెరీ ఎంతూజియాస్టిక్, బాగా చాలా ఎంతూజియాస్టం ఎక్కువ ఉంటుంది అనమాట. మహేష్ గారు ఏంటంటే ఏమన్నా నవ్వుతుంటారు, ఈయనకి ఏం లేకపోయినా కూడా మొక్కలో సీరియస్నెస్ ఉంటుంది. ఈయన ఆనందం కూడా ఆనందంగా ఉన్నా కూడా నేను చాలా హ్యాపీగా ఉన్న భయ్య అంటాడు సీరియస్ గా. సో ఆ ముఖంలో హ్యాపీనెస్ ఉంటుంది అనమాట మంచిగా ఇప్పుడు. అండ్ దెన్ అమేజింగ్ టెక్నీషియన్, ప్రతిది ప్రతి షాట్ ని చాలా ఎంజాయ్ చేసి కంపోజ్ చేసి అది ఒకలాంటి మనం వన్ మోర్ ఎప్పుడైనా మానిటర్ లో ప్లేబ్యాక్ అడిగితే సరదాగా చెక్ చేసుకుందని చూస్తాం ఆయన అబ్బాయి ఎంత గొప్పగా మళ్ళీ వచ్చిన షాట్ అని మళ్ళీ మళ్ళీ ఆనంద పడుతుంటాడు అనమాట. మళ్ళీ నెక్స్ట్ షాట్కి వెళ్దాయన మణి గారు వేరే షాట్కి వెళ్ళాలి మనం అంటే సూపర్ అదిరిపోయింది పై షాట్ ఒకసారి చూద్దాం మళ్ళీ చూస్తుంటాడు అక్కడ. సో అలా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మణికాంత్ గారు, ఇట్ వాజ్ అ ప్లెజర్ వర్కింగ్. మళ్ళీ ఇంకో త్వరలో కలిసి వి హావ్ టు అసోసియేట్ అగైన్. అండ్ ఆహా వచ్చేసరికి ఈ ఫిలిం 17th ఆహాలో వస్తుంది. సో హ్యాపీ, ఇది 3rd ప్రాజెక్ట్ ఇప్పుడు ఆహాలో రిలీజ్ అవ్వడం. ఫస్ట్ సిరీస్ వచ్చి కుడియడం అయితే అని, అండ్ దెన్ కోటబొమ్మాలి అందులో వచ్చింది, అండ్ దెన్ నౌ విద్యావాసుల ఇస్ ఆల్సో కమింగ్ ఆన్ ఆహా. థ్యాంక్ యూ సో మచ్ ఆహా టీమ్ కి, వాళ్ళందరికీ కూడా. సారీ. అండ్ శివాని గారు, శివానితో ఇప్పుడు 2nd ఫిలిం ఇది రిలీజ్ అయింది మాది. అండ్ మోర్ దెన్ యునో ఫస్ట్ లో యూస్ టు బి లైక్ చాలా తక్కువ మాట్లాడేది, అండ్ దెన్ ఇట్ బికేమ్ క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయి విఆర్ మోర్ లైక్ అ ఫ్యామిలీ నౌ. సో శివానితో ఇట్ వాజ్ అ ప్లెజర్ వర్కింగ్. అండ్ ఓ చిన్న అంటే ఏం చెప్తున్నా చాలే ఇదే ఎక్కువ. సరే థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా బాగా చేసావు శివాని సినిమాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాహుల్, థ్యాంక్ యూ సో మచ్. సో శివాని గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. హాయ్ అండి, అందరికి నమస్కారం. యాక్చువల్లీ విద్యావాసులాహం ఇది ఆల్మోస్ట్ 2.5-3 ఇయర్స్ జర్నీ వీళ్ళ టీమ్ మొత్తంతో. అనుకోకుండా మూవీ డిలే అయింది బికాస్ ఆఫ్ మెనీ రీజన్స్, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఆహాలో రాబోతుంది ఇప్పుడు అని. ఆహాలో ఆల్రెడీ కోటబొమ్మాలి వచ్చింది, మంచి సక్సెస్ అయింది. సో ఆహా నాకు ఒక లక్కీ ప్లాట్ఫామ్. సో విద్యావాసులాహం కూడా అంతే బాగా నచ్చుతుంది మీ అందరికని కోరుకుంటున్నాను. టీజర్ చూసారు, ట్రైలర్ చూసారు, పాటలు విన్నారు, ఎంత హాయిగా ఫన్ గా ఉందో మూవీ కూడా ఇంకా రెట్టింపున మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది. ఇంకా మూవీ టీమ్ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ మణికాంత్ గారు వచ్చి నాకు కథ చెప్పినప్పుడు హీరో ఎవరు అని అడిగితే రాహుల్ విజయ్ అని చెప్పారు. రాహుల్ యాక్చువల్లీ నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్, అంటే యూస్ టు గో టు ద సేమ్ జిమ్. అండ్ రాహుల్ గారి ఫాదర్ విజయ్ గారు ఆయన పెద్ద స్టంట్ మాస్టర్ అందరికి తెలుసు. సో ఆయన మా డాడీ వాళ్ళందరూ కలిసి వర్క్ చేస్తున్నారు. సో చిన్నప్పటి నుంచి చాలాసార్లు కలుసుకుంటూ ఉంటాం. అండ్ చెల్లితో దాని ముందు పంచతంత్రం అని ఒక సినిమాలో కూడా యాక్ట్ చేశారు.
సో అప్పటి నుంచి నాకు బాగా పరిచయం పార్టీస్ లో అంతా కలుస్తూ ఉంటాము. సో ఓహో రాహుల్, అండ్ ఆల్సో రాహుల్ మీ ఎవరికి తెలియని ఒక విషయం ఏంటంటే ఈజ్ అ వెరీ గుడ్ రైటర్ ఆల్సో. సో హీస్ తన కథలు చెప్పున్నాడు. సో రాహుల్ ఈ కథ ఓకే చేశాడు అంటే డెఫినెట్ గా కథ బాగుంటుంది అని నాకు అనిపించి, నేను కథ విన్న తర్వాత రాహుల్తో మాట్లాడి నువ్వు చేస్తున్నావు కదా అని అడిగి నాకు కూడా బాగా నచ్చి ఓకే చెప్పేశాను. ఆ తర్వాత మేము అది ఈ మూవీ ఓకే చేసిన ఒక 1 వీక్ లో కోటబొమ్మాలి ఓకే చేశాను. సో అట్లాగా లాస్ట్ 2.5 ఇయర్స్ గా నేను రాహుల్తోనే పనిచేస్తున్నాను. సెట్కి వెళ్ళినా, తర్వాత ఎక్కడికైనా బయటికి వెళ్ళినా, మొత్తం ఒక సేమ్ మ్యూచువల్ ఫ్రెండ్స్ అందరం. సో ఇట్స్ బీన్ అ వండర్ఫుల్ జర్నీ వర్కింగ్ విత్ హిమ్. ఈ సినిమాలో మనం ఈగో గురించి ఇంత మాట్లాడుతున్నాము, ఈగో లవ్ ఏవి అని, బట్ అ పర్సన్ వితౌట్ ఎనీ ఈగో అంటే దట్స్ రాహుల్. సో ఈజ్ అ వండర్ఫుల్ పర్సన్ అండ్ అ వండర్ఫుల్ ఫ్రెండ్. ఇట్ వాస్ వెరీ లవ్లీ వర్కింగ్ విత్ హిమ్ అండ్ ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ హిమ్ అగైన్ అండ్ అగైన్ ఆల్సో. ఎక్కువ చెప్పేశా కదా నీకన్నా. తర్వాత డైరెక్టర్ మణికాంత్ గారు, ఈజ్ అ వెరీ ఎంతూజియాస్టిక్ పర్సన్ అండి. అంటే ఆయన చెప్తున్నప్పుడే చాలా ఎంతూజియాస్టిక్ గా ఆయనే యాక్ట్ చేసేస్తూ, ఆయనే ఫీల్ అయిపోతూ, కోప్పడిపోతూ, లేకపోతే ఆనందపడిపోతూ, రియాక్ట్ చేస్తూ చెప్తూ ఉంటారు. అది చూసే మనకి ఓకే ఓకే నా సూపర్ గా తీస్తారని మనకి ఒక నమ్మకం వచ్చేస్తుంది. సో అండ్ అలాగే వెంకటేష్ వెరీ టాలెంటెడ్ రైటర్. ఆయన ఈ కథ కాకుండా వేరే 2-3 కథలు కూడా డిస్కస్ చేస్తున్నాం. సో చాలా మంచి గ్రూప్ ఆఫ్ పీపుల్ ని కలిశాను ఈ మూవీతో, అండ్ వండర్ఫుల్ టెక్నీషియన్స్ ని కలిశాను. అండ్ మహేష్ గారు రాహుల్ చెప్తున్నట్టు ఆయన ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. ఇస్ వెరీ వార్మ్, అంటే ఆయన ఏదైనా కష్టం ఉన్నా కూడా ఆయన నవ్వు చూసి ఓ సర్లే ఆయన చూసుకుంటారు టైప్ లో అనిపిస్తుంది. సచ్ అ వార్మ్ పర్సన్. థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ నవ్య గారు, మహేష్ గారు వాళ్ళ వైఫ్, అండ్ ఆవిడ కూడా థ్యాంక్ యూ. షీఈస్ బీన్ అ వెరీ గుడ్ ఫ్రెండ్. ఆయన ఆయనకి మంచి సపోర్ట్. ఆవిడ ఎప్పుడు ఆయన కలిసే వస్తూ ఉంటారు, కలిసే వెళ్తూ ఉంటారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ యాజ్ యువర్ ఫస్ట్ ఆప్షన్. దెన్ కళ్యాణి మల్లిక్ గారు. కళ్యాణి మల్లిక్ గారు మ్యూజిక్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. అమృతం నుంచి, అయితే దగ్గర నుంచి, ప్రతి సినిమా ఆయన ఆయన ఆల్బమ్, ఆయన సాంగ్స్ అని నా ప్లేలిస్ట్ లో తప్పకుండా ఎప్పుడూ ఉంటాయి. సో ఆయన మ్యూజిక్ అని చెప్తున్నప్పుడు దట్ వాజ్ 1 మోర్ టిక్ ఫర్ మీ. ఐ వాజ్ లైక్ ఓకే, ఇంకా ఆయన చేస్తున్నారంటే తప్పకుండా చేయాలి. అండ్ ఈ గేవ్ అమేజింగ్ మ్యూజిక్ అండి. హే ఎవరో సాంగ్ మీరు అందరూ విన్నారు, మిగతా సాంగ్స్ అంతా కూడా మీరు నిన్న రిలీజ్ చేశారు, అన్ని మీరు వినండి. యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ హిస్ సాంగ్స్. హీస్ నోన్ ఫర్ హిస్ మెలడీ, బట్ ఈ సినిమాలో ఒక మంచి మాస్ సాంగ్ కూడా ఇచ్చారు, అది కూడా చాలా బాగుంటుంది. ఎల్లుండి సినిమా రిలీజ్ అవుతుంది, ఆహ్లాద్ రిలీజ్ అవుతుంది. ఈ ఎండల్లో మీరు బయటకు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేకుండా హాయిగా ఇంట్లో ఏసీ వేసుకొని మంచిగా ఫ్యామిలీతో హ్యాపీగా చూసి సినిమా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా మా డిఓపి అఖిల్ గురించి చెప్పాలంటే చాలా అందమైన ఫ్రేమ్స్, అందమైన విజువల్స్ అందించారు. అలాగే ఆర్ట్ డైరెక్టర్ గారు విజయ్ గారు, హీస్ డన్ అన్ అమేజింగ్ జాబ్. ప్రతి ఫ్రేమ్ ఒక పెయింటింగ్ లా ఉంటుంది సినిమాలో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా కాస్ట్యూమ్ డిజైనర్ మనీష, చాలా మంచి కాస్ట్యూమ్స్ ఇచ్చారు. అండ్ షీస్ అ వెరీ స్వీట్ సోల్, చాలా మెల్లిగా మాట్లాడుతూ, చాలా కామ్ అండ్ క్వైట్ గా తన పని తను చేసుకొని వెళ్ళిపోతుంటుంది. థ్యాంక్ యూ సో మచ్, ఇట్ వాస్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ యూ. ఇంకా మా కొరియోగ్రాఫర్ చంద్రకిరణ్ గారు, ఆయనతో నేను 2 సాంగ్స్ కి వర్క్ చేశాను ఈ సినిమాలో. హీస్ డన్ ఆల్ ద సాంగ్స్, బట్ నేను అందరు 2 సాంగ్స్ లో ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్, హీస్ వెరీ ఎంకరేజింగ్ అండ్ వెరీ ఎనర్జెటిక్ ఆన్ ద సెట్. సో హాయిగా అలా గడిచిపోయింది. మేము అంతా రాహుల్ చెప్పినట్టు ఈ సినిమా అంతా ఎక్కువ ఒక హౌస్ లో జరుగుతుంది. సో ఆ ఇంట్లో RFC లో మేము చేసాము ఒక 15 డేస్ స్కెడ్యూల్. సో 15 డేస్ అందరూ ఒక ఫ్యామిలీ లాగా ఒక ఇంట్లో బతుకుతున్నట్టు ఉండింది. ఇట్ వాజ్ వెరీ వెరీ నైస్ అండ్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఆఫ్ దిస్ ఫిల్మ్. సో మూవీ ఫినిష్ అయినప్పుడు ఒక బిటర్ స్వీట్ మూమెంట్ లా ఉండింది, అయ్యో అయిపోయింది అప్పుడే, హాయిగా ఉండింది అని. సో థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, కెమెరా డిపార్ట్మెంట్, మై మేకప్ అండ్ హెయిర్ టీమ్, రాహుల్స్ మేకప్ అండ్ హెయిర్ టీమ్, ఎవ్రీబడి, అందరూ ఒక ఫ్యామిలీ లాగా చాలా చాలా ఎంజాయ్ చేస్తూ చాలా ఆనందంగా సినిమాని కంప్లీట్ చేశాం. అండ్ అది సినిమాలో రిఫ్లెక్ట్ అవుతుంది. సో మీరు కూడా హ్యాపీగా ఆనందంగా నవ్వుకుంటూ సినిమా చూసేస్తారు, చూసి చాలా ఎంజాయ్ చేస్తారు అని నవ్వుతున్నాను. ఎల్లుండి దట్ ఇస్ మే 17th
మూవీ రిలీజ్ అవుతుంది. ప్లీజ్ అందరూ ఆహాకి సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా మర్చిపోయింటే ఐఎమ్ సో సారీ. అండ్ గీత గారు, థ్యాంక్ యూ సో మచ్. యూర్ ఆల్వేస్ వెరీ 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 కైండ్ టు మీ. థ్యాంక్ యూ. ఉండాలి, అప్పుడే బాగుంటుంది. అది కూడా ఉండాలి, పచ్చడి లాగా ఈగో ఉండాలి, అన్ని ఉండాలి. బట్ అన్ని మోడరేట్ గా ఉండాలి. ఎక్కడ వాడాలి అక్కడ వాడాలి. కరెక్ట్. బట్ ఎలాగైనా అంటే ఫ్రెజైల్ ఈగో, క్యూట్ ఈగో ఇస్ గుడ్, నాట్ ద సీరియస్ వన్. సో అదే కదా, ఎక్కడ ఎక్కడ తగ్గించుకోవాలో కూడా తెలియాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఒక ఫోటో అప్ కోసం మహేష్ గారిని మళ్ళీ ఒకసారి వేదిక రాసింది.